ఈరోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతాన పోలీసులు వచ్చి, నా పేరు రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని, మండలపాటి అధ్యక్షులు మోరపాకి సత్యం గారు, బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గారు, తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు, మండల జారుడు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గారు, మా ఐదుగురిని తెల్లవారుజామున 3:40 ప్రాంతాన వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు తీసుకుపోతున్నారు, మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అయితే ఇక్కడ మాకైతే ఈరోజు 5వ తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరవపల్లిలో. మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చినరా, దీన్ని ఉద్దేశించి తీసుకొచ్చిందో అర్థం కావడం లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన మా అరవపల్లి పోలీసులు తీసుకుపోయేటోళ్ళు, పంపించేటోళ్ళు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా లేమా అనేది అర్థం కావడలేదు. తుంగతుర్తి అరవపల్లిని కాకుండా నూతనకల్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు. మేము మర్డర్ చేసేటోళ్ళం కాదు, మేము కేవలం రాజకీయ నాయకులం మాత్రమే. మరి ఇక్కడ ఎందుకు పెట్టినరో, దేనికి పెట్టినరో, ఎవరు చెప్తే పెట్టినరో ఇది అర్థం కాని పరిస్థితి.